నేను చాలా సందర్భాల్లో సవాల్ చేశాను. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ పంచాయతీలకు నేరుగా స్వతహాగా రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని నిధులు విడుదల చేసింది, శ్వేతపత్రం విడుదల చేయమన్నా, గ్రామాల వారీగా నువ్వు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లేని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు లేని ఇలా 14 ఆర్థిక సంఘ నిధులు కూడా గ్రామ పంచాయతీకి ఇస్తున్నాం మనం, 10% నిధులు మండలానికి ఇస్తున్నాం, 10% నిధులు పంచాయతీకి ఇస్తున్నాం మనం. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిజాతిగా వివరిస్తున్నది. ఒక ప్లాన్ ఉండదు, ఒక పైసా ఉండదు, ఏమి ఉండకుండా వాళ్ళ పూర్తి అభివృద్ధి కుండిపోయే గ్రామాలు. ఇటువంటి పరిస్థితులు సర్పంచుల యొక్క బతుకులు బర్బాద పరిస్థితుంది. మమ్మల్ని ప్రజలు ఆశతోనే అడి గెలిపిస్తే వాళ్ళ ఆశలు అడిగారే సరే, మా బతుకులే మంచి లేవు, ఇక ప్రజల బతుకు ఏ విధంగా మార్చమని చెప్పి సర్పంచులు ఇలా ఆవేదనకు గురవుతున్నారు. సర్పంచులకు ఉప సర్పంచులకు మధ్య కొట్టాడ పెట్టిస్తున్నాడు, జడ్పీడీసీలకు సర్పంచ్ కొట్టాడ పెడుతున్నాడు, ఎంపీడీసీలకు సర్పంచ్ కొట్టాడ పెట్టిస్తున్నాడు, ఓరు కూడా కొట్టాడ పెట్టించి ఇవాళ ఆయన జల్సా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఇప్పటికైనా గ్రామ పంచాయతీలకు నువ్వు ఇచ్చిన నిధులు లేదు, శ్వేతపత్రం విడుదల చేసిన అవసరం ఉంది.